నీకు లేవే ఎథిక్స్, బట్ నాకున్నాయి. గుడ్ ఓకే, నాకున్నాయి. నో ఆఫ్ కోర్స్ అది నువ్వు చెప్పక్కర్లేదు, మళ్ళా గుడ్ యూ హ్యావ్ నువ్వు చెప్పక్కర్లేదు, ఎందుకంటే జనాలు తెలుసు. ఇగో ఎక్స్ట్రా వద్దు, నేను ఎక్స్ట్రానే మాట్లాడతా. నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే నాకు నీతో మాట్లాడడం కూడా అసహ్యం యాక్చువల్లీ, టు బి స్పీక్ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి. నేను ఎందుకంటే నీతో మాట్లాడేదాను కాదు, బికాస్ ఐ లైక్ యూ. ఏంటంటి? బికాస్ ఐ లైక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇంత పర్వాన పెట్టి అశుద్ధం మీద రాయిస్తే మన మీద తుల్లుతుంది, అట్లాంటి క్యారెక్టర్ నువ్వు. ఆ రోజు నేను జైల్లో ఉన్నా, నాకు చెమట వల్ల నాకు నిద్రే రాలేదు. నేను అక్కడికి వచ్చి రాత్రి నిద్రే పోలేదు, ఏందో నిద్రే పట్టలేదు అనేసి అంటే, ఏ ఆదిరెడ్డి గారు నిద్రపోనీలేదా అన్నావు. అది నాకు సుర్రని మండింది. సార్ అన్నానా సార్? ఎస్ నువ్వు అన్నావు, నాకు కోపం వచ్చింది నువ్వు ఆ మాట అన్నప్పుడు. తీసుకోను అలాగే అన్నానా? ఎస్ అట్లే అన్నావు, అట్లే అన్నావు. మీ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, బట్ అది నాకు నచ్చలేదు. నువ్వు నన్ను ఆ మాట అనింది, నాకు ఆ జోక్ నాకైతే నచ్చలేదు. అంతే కదమ్మా సార్, దట్స్ ఇట్ సార్, థ్యాంక్ యూ బిగ్ బాస్. నేను ఆదిరెడ్డి గారిని నామినేట్ చేస్తున్నా. అంటే ఆయన ఈ హౌస్లోనే ఉంటున్నారు, కానీ ఏ దాంట్లోనూ యాక్టివ్గా కనిపించట్లేదు. నాకు అందరితో కలిసిమెలిసి ఉంటున్నట్టు కూడా అనిపించట్లేదు. మీరు మెరీనా వాళ్ళని నామినేట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు డబుల్, అంటే డబుల్ బ్రెయిన్, వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది అని కూడా చెప్పారు. కాదు, నేను చెప్తాను, మీకు కూడా హైట్ ఉంది, మీకు స్ట్రెంగ్త్ ఉంది, దాని వల్ల కూడా నేను నామినేట్ చేయొచ్చు మిమ్మల్ని, అందుకే నామినేట్ చేశాను. బేసికల్గా నాకు రెండు పాయింట్స్ వచ్చాయి నామినేషన్ లో. నా బిహేవియర్ ఇలాగే ఉంటది, నా యాటిట్యూడ్ ఇలాగే ఉంటది, ఇక్కడికి వచ్చాక మీ అందరినీ కలుసుకొని మాట్లాడతాను అన్నారు. బట్ నేను అది కాదండి, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఒకవేళ దయచేసి మీకు ఆప్షన్ ఉంటే నా కోపం తీసుకురండి, దయచేసి నన్ను సతాయించండి, అప్పుడు నేను కోపం పెట్టుకుంటా, కోప పడతా. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినందుకు ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి, ఓన్లీ నేను తనతో ఇంటరాక్ట్ కాలేదు, గేమ్ ఆడలేదు అని అభి అన్నది. సో నేను 100% మీరు గేమ్ ఆడలేదు నేను చెప్పలేదు సార్. మీ పర్సనల్ బిహేవియర్ గురించి నాకు ప్రాబ్లమే కాదు, యాజ్ అ కంటెస్టెంట్ నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే. నేనేమంటున్నానంటే, ఒకసారి మీరు నా దగ్గరకు వచ్చి నిజంగా మాట్లాడి ఉంటే డెఫినెట్లీ నీకు తెలిసేది. మీరే చెప్పారు నేను కలవలేదు అని, మీరు చెప్పారు కాబట్టి నేను నిన్ను మిమ్మల్ని నామినేట్ చేస్తాను. అంతే తప్ప అది క్యూ కూడా మీరే ఇచ్చారు, ఓన్లీ నేను కలవలేదు అని అన్నారు కాబట్టి అంతే. రెస్ట్ ఆఫ్ థింగ్ ఏం లేదు, దిల్సే చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. అది గట్టి పగలు కొట్టాలన్నా కూడా బాధ అవుతుంది. ఫైమా సారీ ఫైమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైమా నీతో నాకైతే ఏం గొడవ లేదు. ఒకటి ఏంటంటే, నాకు ఒక పాజిటివ్ థింగ్ నీ నుంచి కావాలి, ఏంటంటే నీ స్మైల్ అంతే. సో ఆ పాజిటివిటీ అనేది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే, దానికి మించి ఇంకేం లేదు. బయటికి వెళ్ళి నవ్వాలని నేను చూస్తూ, ఇక్కడ నవ్వట్లేదు, నీతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నీతో లేదు లేదు. నువ్వు ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ కాకపోతే నేను పట్టించుకునేదాన్ని కాదు, ఫస్ట్ నుంచి చాలా బాగా మాట్లాడేదానివి రాన్ 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 తగ్గించేసావు. ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ ఆల్సో, నేను కూడా ఒక కంటెస్టెంట్ని. ఓకే థ్యాంక్ యూ. ఎనిమిదో రోజు రాత్రి 8:45. ఆదిత్య ఇంటి కెప్టెన్ అయిన కారణంగా ఇద్దరిని నామినేట్ చేసే అధికారాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తున్నారు. నేను క్లాస్లో ఉన్నప్పుడు సడన్ గా ట్రాష్కి రావడం జరిగింది. దాని కారణం ఏంటి అంటే, నా పట్ల ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉంది, బహుశా నేను బయటికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అన్న నమ్మకం మీద అని ఆ డిసిషన్ తీసుకున్నాను. కొంతమంది తిట్టారు కూడా, బుద్ధుందానికి అసలు ఆ డిసిషన్ తీసుకున్నామని చెప్పి. బట్ సంహౌ అది భగవంతుడయో, మీరు చేసిన సపోర్టు, నా తాలూకు దాని అంటారు గేమ్లో ఆడిన విధానమో ఇంకొకటో ఇంకొకటి వాటెవర్, క్లాస్ నుంచి ట్రాష్కి వచ్చినా మళ్ళీ మాస్క్ రాగలిగాను, తీసుకొచ్చారు ఇన్ఫ్యాక్ట్ మాస్క్లో ఆడి మళ్ళీ క్యాప్టెన్ అవ్వగలిగాను. అదే నమ్మకంతో ఏ ఇద్దరు బయటికి వెళ్లారన్న నమ్మకం ఉందో వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నాను. షానీ అండ్ రాజ్, మీరు వెళ్లారన్న నమ్మకంతో నామినేట్ చేయడం జరుగుతుంది, తప్ప మీరు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కాదు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు రాజ్, షాని, అభినయశ్రీ, రోహిత్, మెరీనా, ఫైమా, ఆదిరెడ్డి, గీతు మరియు
రేవంత్. ఎనిమిదో రోజు రాత్రి 9:15. అంటే ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ షాక్డ్ ఓడి అమ్మాయి నాకే వస్తున్నాడు అనుకోకూడదని నీకే వస్తున్నాను ఇవి రీజన్స్ అని చెప్పేసి నేను వాడు వేయలేదు అనుకో ఐ విల్ బి అన్ అన్ఫేర్ ప్లేయర్ టు యూ గైస్ ఇవే జోక్స్ నువ్వు నా మీద వేస్తే 100% వేసేసావండి వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను వాడు నామినేట్ చేయలేదు అనుకో నేను అన్ఫేర్ అయిపోతా మీ అందరికి సంబంధం లేకుండా రీజన్స్ లేకుండా నామినేషన్స్ కోపం అది ప్రతిసారి కోపం నామినేట్ చేస్తాను నేను ఇప్పుడు అందుకనే ఎంత కంట్రోల్ చేసుకొని చాలా ఆల్మోస్ట్ 70% ఆఫ్ వాయిస్ తగ్గించేసి మాట్లాడా పిలిచినప్పుడు పలకకపోతే నామినేట్ చేస్తావా నాకు ఇక్కడ అందరితో వైబ్ బాగుందిరా నీతో కొంచెం తక్కువైంది స్టార్టింగ్ నుంచి యూఆర్ లైక్ సూపర్ ఇప్పుడు కాదు నువ్వు స్టార్టింగ్ నుంచి అది అక్క ఇది అక్క అని చెప్పి కూర్చొని చాలా బాగా మాట్లాడావు నాతో ఇప్పుడు ఈ 2 డేస్ నువ్వు నాతో అస్సలు కూర్చొని మాట్లాడడం కాదు కదా ఏం చేయాలి జస్ట్ జోక్ గా ఇప్పుడు నువ్వు నన్ను చూసి స్మైల్ ఇవ్వలేదు అని అన్నా నేను ఒకవేళ వెళ్ళిపోతే నేను బయటికి వెళ్ళి టీ ముందు కూర్చొని చూస్తూ స్మైల్ ఇవ్వాలా అప్పుడు నీకు ఓకేనా నువ్వు వెళ్ళవు నాకు తెలుసు ఐ నో వెరీ వెల్ నువ్వు వెళ్ళవు నువ్వు వెళ్ళవు ఇది చాలా యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ నువ్వు వెళ్తే నేను రిగ్రెట్ అవుతా గుడ్ నోట్ దిస్ నువ్వు వెళ్తే నా వల్ల నేనే రిగ్రెట్ అయింది ఎందుకంటే ఇంకెవరు వెళ్ళా నేనే వేసాను నువ్వు వెళ్ళవు గీతు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7-2